నమస్కారం. ప్రశ్నారూఢం ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమానికి స్వాగతం. గ్రహబలం అంటే ఏమిటి, అలానే వాస్తువు సంబంధించి, అలానే జ్యోతిషానికి సంబంధించి ఎన్నో విషయాలు తెలియచేయడానికి ఇవాళ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు, ఆగమశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలానే మీకు కూడా తెలిసిందే, 36 సంవత్సరాల నుంచి గురుగారు ఎంతోమంది సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలను తెలియజేస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి నేరుగా గురుగారితో లైవ్లో మాట్లాడచ్చు. అలానే వ్యక్తిగతంగా కలవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ మీద పర్సనల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, వాటికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా గురుగారిని కలిసి మీకున్న సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. నమస్కారం గురుగారు. గురుగారు, మనం కార్యక్రమాన్ని మొదలు పెట్టే ముందు ఒక ప్రార్థనతో కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాళిక్యమౌళిస్ఫురతారానాయకశేఖరాం స్మితముఖీ మాపీనవక్షోరుహాం పాణిభ్యాం మణిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. శ్రీవిద్యే శివభామభాగనిలయే శ్రీమత్కౌస్తుభధారిణీం శ్రీమత్షణ్ముఖ విఘ్నరాజజననీం శ్రీమత్సభానాయకీం కామాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం. గురుగారు, గ్రహమండలం అంటే ఏంటంటారు? సహజంగా ఆదిత్యాది నవగ్రహ మండలంలో విశేషించి సూర్యుడిని ఆత్మకారకుడు అంటే, ఎవరైనా ప్లెయిన్గా మాట్లాడుతున్నారు అంటే ఎలాంటి కల్మషం లేకుండా ఎక్కువ భాగం మాట్లాడేటువంటి మాటల్లో స్పష్టత, ప్రతి విషయంలో కూడా ఆత్మవిశ్వాసం, బాగా ఇది నేను చేయగలననేటువంటి పూర్తి విశ్వాసం ఎవరికైతే కనపడుతుంటుందో వారికి రవిబలం అంటే సూర్యుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండడం చేత ఈ ఆత్మకారకుడైన సూర్యుడు బాగుంటే అటువంటి తండ్రి. అట్లే కాకుండా ఒక సమర్థుడైనటువంటి తండ్రిగా మంచి పేరు తెచ్చుకున్నాడు అంటే పితృకారకుడు కూడా ఆయనే కాబట్టి ఈ యొక్క సూర్యుడిని గ్రహకారకత్వంలో ఆత్మకారకత్వం పితృకారకత్వంగా చెప్పబడుతుంది. ఇప్పుడు ప్రభుత్వోద్యోగంలో ఒడదుడుకులు రావడానికి కానీ, ప్రభుత్వ ఉద్యోగంలో అపసవ్యమైనటువంటి స్థితులు ఎదుర్కోవడానికి కానీ, ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్నా కానీ సూర్యగ్రహం అనుగ్రహం కనుక ఉంటే తప్పకుండా అది సాధ్యపడుతుంది. సహజంగా మనం చూసినట్టయితే వివాహం కావడం లేదు అంటుంటే అందరూ ఏమనుకుంటారంటే వివాహం కావడం లేదు అంటే ఇమీడియట్గా గురుబలం లేదు గురుబలం లేదు అనుకుంటారు. కానీ గురుబలం ఆడపిల్లకి, మగపిల్లలకు వచ్చేసరికి రవిబలం బాగుండాలి. ఆ రవిబలం అంటే ఈ యొక్క సూర్యుడి బలం బాగా ఉంది అంటే తప్పకుండా వివాహ విషయంలో మంచి జరుగుతుంది. అట్లాగే చంద్రుణ్ణి మనోకారకుడైన మాతృకారకుడైనటువంటి మనోబలం అనేటువంటి, ఇక్కడ ఆత్మ ఏంటి మనస్సు ఏంటి అంటే ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మనిషి తీసుకునే నిర్ణయాలకి ఎంత సామ్యత ఉంటుంది, మనసుని నిగ్రహించుకోవడం, ప్రయత్నం చేత మనసుని నిగ్రహించడం అంటే ఎవరో చెప్తారు మనసు చెప్తుంటుంది కొన్ని, అంటే ప్రతి మనిషికి కూడా మనసు ఏం చేస్తుందంటే ఇది ఇప్పుడు సపోజు ఈ వస్తువు ఇక్కడ ఉండకూడదు, ఇది ఉన్నందువల్ల మనకేదో హాని కలుగుతుంది అన్నప్పుడు ఆ మనసు ఖచ్చితంగా మనకు సజెషన్ ఇస్తుంది. ఆ ఇచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకుని దాన్ని ప్రయత్నపూర్వకంగా ముట్టుకోకుండా ఉండడంలోనే మనోకారకుడైనటువంటి చంద్రుడి ప్రభావం మన మీద స్పష్టంగా తెలుస్తుంది. ఈ మనోకారకుడైన చంద్రుడు బాగలేనప్పుడే వస్తుంది. మనకి దీని గురించి ఒక పద్యం, ఒక చిన్న పద్యం ఒకటి ఉంది, అంటే చెప్పింది అర్థం చేసుకోవడంలో మనం తడపడచ్చు కానీ శాస్త్రం అయితే కరెక్టే. ఇప్పుడు వేమన పద్యం ఒకటి ఉంది, చెప్పులోన రాయి చెవులోన జోరీకు కంటిలోన నలుసు కాలిముళ్ళు ఇంటిలోన కోరు ఇంతింతగాదయ విశ్వధావిరామ వినురవేమని. ఇది జనరల్గా అర్థం చేసుకుంటే చెప్పులో రాయి చెవులో జోరీగా కంటిలో నలుసు కాలిముళ్ళు అనుకుంటాం, కానీ అవి చెప్పడానికి ఆయన యోగవేమన కావచ్చు, మనమేనే చెప్పొచ్చు ఆ విషయాలు. కానీ ఆయన చెప్పింది ఏమిటంటే చెప్పు అంటే మాట, లోన లోపల, వ్రాయి రాయి వికృతం అంటే చెప్పింది విని వదిలేయకు రాసుకో మనసును, చెవులోన జోరు ఈకు తప్పుడు మాటలు చెప్పుడు మాటలు వినకు అని, కంటిలోన అలుసు ఎవరిని చెడు చూపు చూడకు, అందరినీ మంచి దృష్టితో చూడు. ప్రతి ఒక్కరిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని కాలిటీ కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, వారిని గౌరవించు అని చెప్పడం.
కాలి ముండ్లు. ఈ ముండ్లు ఆండ్లు రాండ్లు పెండ్లి ఈ పదమన్నీ కూడా మన తెలుగు పదాలు కాదు. యాక్చువల్గా ఇవి దక్షిణ కర్ణాటక అంటే మంగళూరు ప్రాంతంలోంచి వలస వచ్చినటువంటి కొంతమంది ఆనాటి కవులు వారు మా ఇన్ మా ఆడవాళ్ళు అని మనం అంటాం కదా, మా ఆడవాండ్లు అనేవారు. ఇక్కడ అట్లా ఆ ముండ్లు అనే పదం ఏమిటంటే అక్కడ భాషలో చెడు నడత, కాలి ముండ్లు అంటే కాలిని చెడు నడత వైపు పోనించడం. అంటే ఇక్కడ దీనికి చాలా ఉన్నాయిలేండి అర్థాలు. అట్లా కాలి ముళ్ళు ఇంటిలోన పోరు ఎంతింత కాదయ్య. ఇల్లు మీన్స్ ఆత్మ. ఇప్పుడు నేను అది చెప్పవచ్చు, అందరికీ ఏదో అబద్ధాలు చెప్పేసేయచ్చు. రేపు తెల్లవారి సపోజ్ నేను బయట ఎక్కడ తినను, నేను మహానిష్టాగరిష్ఠుని, బయట ఎక్కడ భోజనం చేయనండి అన్నా అనుకోండి. రేపు హోటల్లో కూర్చున్న తర్వాత ముసుగేసుకొని ఎవడొస్తున్నాడా ఎవడు చూస్తాడా చెప్పేశామే అని దొంగతనంగా తినాలి. అంటే అప్పుడు ఆత్మ చెప్తుంది నువ్వు తప్పు చేశావు అని. కాబట్టి ఈ వ్యత్యాసం ఆ గ్రహమండలంలో చంద్రుడు మనకి చేస్తుంది. ఆ మనసును నిగ్రహించాలి. అంటే నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు, ఉండకూడదు. ఏది చేయదలుచుకున్నావో అది చేయదలుచుకున్నప్పుడు చేసేయడం, చేయకూడదని మనసు చెప్పిన తర్వాత ఆ మనసును నిగ్రహించే శక్తిని చెందిస్తుంది. ఇప్పుడు మన సూర్యుడికి అటువైపు ఇటువైపు మనం చూసినట్టయితే ఒకవైపు అధిదేవతగా అగ్ని, మరొక వైపు రుద్రుడు ఉంటారు. చంద్రుడి దగ్గర ఒకవైపు నీరు, ఒకవైపు గౌరీ ఉంటారు. ఈ తండ్రి అనేటువంటి ఇంట్లో మనం పరిస్థితి చూస్తే తండ్రి కొంచెం గంభీరంగా ఉంటాడు. ఆ తండ్రిని చల్లా, ఆ తండ్రి పక్కన ఉన్నటువంటి అగ్ని, ఆ నిప్పును చల్లార్చే శక్తి నీటికి ఉంది తల్లి దగ్గర. అట్లాగే ఆ రుద్రుడిని శాంతపరిచే, అంటే రుద్రుడు అంటే ఈశ్వరుడు, ఈశ్వరుడిని శాంతపరచగలిగింది గౌరీదేవి. కాబట్టి ఈ చంద్రుడికి ఇటువైపు గౌరీదేవి ఉంది. అంటే మాతాపితృ సంబంధాలని మనకు గ్రహశాస్త్రంలో మొట్టమొదట అక్కడే చెప్పడం జరిగింది. ఇంకా మళ్ళీ ఇంకొక మాట్లాడుకుందాం. ఓకే గురుగారు, కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, మా పేరు రవళి అండి. రవళి గారు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకున్నా. ఓకే ఓకే అండి. మీ వయసు ఎంతో చెప్తారా? 21. నేను కొన్ని నెంబర్ చెప్తాను, వాటిలో ఒక నెంబర్ చెప్పండి. 9 లోపు ఒక నెంబర్ చెప్తారా? 2. 12 లోపు అండి? 6. 27 లోపు? 24. 2, 6, 24 మీరు కోరుకున్న సంఖ్యలు రవళి గారు. ఓకే అండి, మరి గురువు గారితో మాట్లాడండి. చిరంజీవా. హలో, నమస్కారం గురువు గారు. ఆయుష్మత్ చిరంజీవమ్మా, నువ్వు ఒక కాంపిటీషన్ ఎగ్జామ్ రాసి ఎదురు చూడడమో లేకపోతే దాంట్లో ఇబ్బంది పడ్డమో కనపడుతుంది నీ సంఖ్యలో. ఏమైనా ప్రవేశ పరీక్ష ఏమైనా రాసావా? లేదు, రాయలేదు. ఉద్యోగార్థిగా ఎదురు చూస్తూ ఏదో ఒక ఎగ్జామ్ రాసినట్టుగా నువ్వు కోరిన మొదటి సంఖ్య సూచిస్తుంది 2, రెండవ సంఖ్య నీ వివాహ విషయాన్ని సూచిస్తుందమ్మా. కొంచెం గట్టిగా మాట్లాడండి రవళి గారు, మీ టీవీ వాల్యూమ్ కూడా కొంచెం తగ్గించండి. అలాగే టీవీ చూస్తూ మాట్లాడండి. నీ విద్యా విషయం భంగమైందా? అవును. మరి నువ్వు అది లేదు అంటే ఇప్పుడు నీకు నువ్వు ఏదో ఎగ్జామ్ రా, నువ్వు చదువు భంగం అవుతుందంటే విద్య వల్లే భంగం అవుతుంది అనేది పరీక్ష కావచ్చు. నువ్వు ఎదురు చూస్తున్న రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇబ్బందికరం అనేది కనపడింది మొదటి సంఖ్య నువ్వు కోరినటువంటి 2లో. అట్లాగే 2వ సంఖ్య 6 నీ వివాహ విషయాన్ని తెలుస్తుంది. భవిష్యత్తు గురించి భయం పట్టుకుని కొద్దిగా బాధపడుతున్నట్టుగా ఉందమ్మా. భవిష్యత్తు గురించి నీకు ఎలాంటి భయం అక్కర్లేదు. నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా నీ జీవితం మాత్రం ఫ్యూచర్ చాలా బాగుంది. నువ్వు చదువులో వెనకబడ్డావు, వివాహం అవుతుందా కాదా ఇటువంటి అనుమానాలు అవసరం లేదు. మంచి భర్త, విశేషించి ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు నీకు భర్తగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే విద్యా విషయంగా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి అవరోధాలు కూడా ఈ డిసెంబర్ నుంచి నీకు మంచి అవరోధాలు తొలగి మంచి యోగం కలిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నువ్వు రావి చెట్టు చుట్టూ ఒక 27 ప్రదక్షిణాలు తిరిగి. హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి రవళి గారు. వింటున్నా గురుగారు. ఇప్పుడు నేను చెప్పే విషయాలు నీకు భయం, నీకు భవిష్యత్తు గురించి భయం పట్టుకున్నట్టుగా కనపడుతుంది. అవునమ్మా. అవునవును. మీరు వినపడ్డం అందుకే నేను మీకు స్పష్టత కావాలి. భవిష్యత్తు గురించి భయం అయితే అక్కర్లేదు. రావి చెట్టు చుట్టూ ఒక 27 ప్రదక్షిణాలు తిరుగుతూ అవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఒక 12 ఫలాలు, ఏదో ఒకటి మీకు తోచినటువంటి పండు, అరటి పండు కావచ్చు, ఏదో ఒక పండుని ఒక 12 ఫలాలు తీసుకొని ఎవరైతే పేదవాళ్ళు అభాగ్యులు ఉంటారో వారికి కొంచెం ఇవ్వడం వల్ల మీకు మంచి ఫలితాన్ని మీరు సాధించవచ్చు.
ఈ విధంగా రావి చెట్టు చుట్టూ విశేషించి గురువారం రోజున ఈ చేయాలి. అట్లా ఒక 7 గురువారాలు చేసి చూస్తే మీకు మంచి ఫలితం కనపడుతుంది. మరొక కాల్ తీసుకుందాం. ఓకే రవళి గారు, మరొక కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? వెంకటేశం అండి. వెంకటేశం గారు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి, ఇక్కడ హైదరాబాద్. ఓకే అండి, మీ వయసు ఎంత? 45, 46. కరెక్ట్గా ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 46. ఓకే అండి, నేను కొన్ని నెంబర్ చెప్తాను, వాటిలో ఒక నెంబర్ చెప్పండి. 9 ఒక నెంబర్ చెప్తారా? 8. కొంచెం గట్టిగా మాట్లాడండి. 12 ఒక నెంబర్ చెప్తారా? 9. ఓకే అండి, 27. 26. 8, 9, 26 మీరు కోరుకున్న సంఖ్యలు. వెంకటేశం గారు కరెక్టేనా? ఓకే అండి, మరి గురుగారితో మాట్లాడండి. వెంకటేష్ గారు, మీకు ఒక 4 సంవత్సరాల 2 నెలల కిందట చిన్న వాహన ప్రమాదం ఏమైనా జరిగిందండి? చిన్న యాక్సిడెంటే ఏదో. అట్లాగే కొంత ఆ జరిగిన తర్వాత ఖచ్చితంగా 3 నెలల నుంచి మీకు సమయం బాగలేదండి. అంటే 4 సంవత్సరాల 2 నెలల కిందట మీకు ఈ చిన్న వాహన ఖండం జరిగిన సమయం తర్వాత నుంచి ఆ తర్వాత 3 సంవత్సరాలని 9 నెలలు ఇంచుమించుగా 4 సంవత్సరాల నుంచి మీ సమయాలు మీరు ఎక్కడ పెట్టుబడి పెడితే అక్కడంతా ధనం నిలబడిపోవడం, మానసికంగా మీరు ఎవరినైతే అభిమానించారో వారు దూరం అవ్వడం, కొంచెం మనసుకి బాగా వేదన కలిగించే సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయినా మీకు ఆర్థికంగా మాత్రం భగవంతుడు మీ అందు మంచి చూపే చూస్తున్నందువల్ల మీకు ఈ రోజుకి కూడా పరపతి చెడిపోలేదండి. మంచి పేరు, అట్లాగే మంచివాడన్న భావన మాత్రం ఎవరు నాశం చేయలేకుండా ఉన్నారు. అది మీకు శ్రీరామ రక్షక నిలుస్తున్నట్టుగా కనపడుతుంది. అట్లాగే కడుపుకు సంబంధించి చిన్న ఇబ్బంది కూడా ఒకటి జరిగి ఉండాలండి. అంటే ఏదో కామెర్ల లాంటి వ్యాధి కానీ పసిరికలు, లేకపోతే కడుపుకు సంబంధించి ఏదైనా చిన్న ఆపరేషన్ లాంటి పడాల్సిందే, తప్పిపోయినట్టుగా కనపడుతున్నాయి. బాగా ఆరోగ్యం ఖరాబ్ అయింది. అదే ఆరోగ్యం బాగా ఇబ్బంది కనపడింది. నాకైతే తప్పించుకో అంటే మీకు ఎలాంటి ప్రాణహానులు అయితే ఏమి లేవండి. కాకపోతే ఇప్పుడు మీకు ఒక దీర్ఘకాలంగా ఒక చిన్న ఆర్థిక పరమైనటువంటి విషయం బాగా మనసుని కలత పెడుతుంది. అది పరిష్కారం కాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా మీ 3 సంఖ్య సూచిస్తుంది. మీరు ఒక పని చేయండి, ఒక 108 తమలపాకులు అండి, చిల్లులు కానీ ఏమీ లేనటువంటి మంచి తమలపాకులు తీసుకొని ఈ 108 తమలపాకులతో నవగ్రహాల దగ్గర ముందు ప్రదక్షిణ చేయండి. తమలపాకులు 108 లెక్క పెట్టుకొని 108 ప్రదక్షిణాలు చేయండి. మంగళవారం రోజున చేయండి. విశేషించి చేసిన తర్వాత ఈ యొక్క తమలపాకులన్నీ కూడా జాగ్రత్తగా నలగకుండా అట్లాగే ప్రదక్షిణ చేసే సమయంలో భద్రంగా ఒక దగ్గర పెట్టుకొని ప్రదక్షిణాలన్నీ చేసిన తర్వాత ఈ ఆకులన్నిటినీ కూడా పసుపు పూసినటువంటి దారంతో ఒక మాలలాగా కూర్చి ఆంజనేయ స్వామి వారి మెడలో వేయించి ఆనాడు మీరు ఉపవాసం ఉండి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అనేటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాన్ని మీరు ఎంత వీలైతే అన్నిసార్లు చెప్పుకోండి. మీ యొక్క సమస్యకు మంచి పరిష్కారం లభిస్తుంది. ఇంకా కూడా మీకు కొన్ని వ్యక్తిగతంగా సంప్రదించినట్టయితే కొన్ని చెప్పేదానికి ఆస్కారం కూడా ఉంటుంది. ఏదైనప్పటికీ మీకు మంచి పరిష్కారం అయితే ఉన్నాయి. ఆర్థికంగా మీకు ఉన్నటువంటి సమస్య తొలగిపోయేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఓకే అండి, చెప్పండి. వెంకటేశం గారు ఉన్నారా లైన్లో? కాల్ కట్టింది గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మేము వైజాగ్ నుంచి అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. రాణి అండి. రాణి గారు, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మా అబ్బాయి గురించి. ఓకే అండి, మీ అబ్బాయి పేరు చెప్పండి. 2, 6 అండి, 6 ఆగస్ట్. వయసు చెప్పండి. మీ అబ్బాయి 2002. రాణి గారు, మీ అబ్బాయి పేరు చెప్పండి ఫస్ట్. విశాల్ అండి, విశాల్. ఓకే అండి, ఇప్పుడు తనకి వయసు ఎంత ఉంటుంది? తన వయసు 15 ఉంటుందండి. 15. ఓకే అండి, నేను కొన్ని నెంబర్ చెప్తాను, వాటిలో ఒక నెంబర్ చెప్పండి. 9 ఒక నెంబర్ చెప్తారా? 9 అండి. 12 అండి. 9. 12 12 11 అండి. 27
పద్దెనిమిది, తొమ్మిది, పదకొండు, పద్దెనిమిది మీరు చెప్పిన సంఖ్యలు. ఓకే అండి, మరి గురువు గారితో మాట్లాడండి. రాణిగారు ఆయుష్మాన్ సౌభాగ్యమ్మా, నమస్కారం అండి. మీ అబ్బాయి చాలా హుషారైనటువంటి అబ్బాయి అమ్మా, ఇందులో అనుమానమైతే లేదు. కాకపోతే ఆ అబ్బాయికి 12వ సంవత్సరం నుంచి కొంచెం వేగం మరీ ఎక్కువైపోయి క్రీడలు ఇటువంటి వాటి మీద శ్రద్ధతో చదువు మీద కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నట్టుగా కనపడుతుంది. అంతేకాకుండా అబ్బాయికి ఎడమ కాలు కానీ ఎడమ చేయి కానీ కొంచెం ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉన్నట్టుగా మొదటి సంఖ్య మీరు కోరిన సంఖ్య చూపిస్తుంది. అందువల్ల అటువంటివి ఏదైనా కాలో చెయ్యో విరగడం కానీ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయమ్మా, ఆల్రెడీ జరిగిపోయి ఉండాలి. హలో, మీ అబ్బాయికి ఎడమ కాలు కానీ ఎడమ చెయ్యి కానీ గాయానికి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. జరిగిపోయిందంటే సంతోషం. లేదండి, యాక్సిడెంట్ ఏమవ్వలేదు. యాక్సిడెంట్ కాదమ్మా, ఈయన పరిగెత్తడమో లేకపోతే వేగమో లేకపోతే క్రీడల్లో పాల్గొనేటప్పుడు అటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి తప్పిపోయినాయి. కానీ 15వ సంవత్సరం ఎప్పుడైతే ఈ అబ్బాయికి క్రాస్ అవ్వబోతుందో ఆ క్రాస్ అయిపోయే లోపల ఇటువంటి అవశిష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అటువంటి వాటి వల్ల కొంచెం ఇబ్బందికరం. పరీక్షలప్పుడు అబ్బాయికి అభ్యర్థ ఏదైతే ఎగ్జామ్ రాయాలో ఆ టైంలో ఆయన ఎగ్జామ్ రాయలేని పరిస్థితి ఇటువంటివి కొన్ని కనపడుతున్నాయి. అందుకని అబ్బాయిని కొంచెం మీరు నాతో ఫోన్లో మాట్లాడించినట్టయితే అబ్బాయికి కొన్ని వివరంగా చెప్పాల్సింది ఉంది. ఈ అబ్బాయి పోటీ పరీక్షల్లో మంచి ఉన్నతి సాధిస్తాడు. తెలివితేటలు అపారంగా ఉంటాయి, కాకపోతే అవి ఏకాగ్రత లోపించి ఇబ్బంది పడుతున్నాడు. ఆ ఏకాగ్రతలు ఇతర విషయాల మీద ఎక్కువ అవుతున్నట్టుగా మీరు కోరిన సంఖ్యలన్నీ కూడా సూచిస్తున్నాయి. అబ్బాయితో ఒక్కసారి మంచి తెలివి గలవాడమ్మా. అదే కాకుండా మీరు ఇంకొక విషయం మీరు కోరకుండానే మీ మనసులోది మీ వారి యొక్క ఆర్థిక పురోగతి కొంచెం మందగించి కనపడుతుంది. బాగా వస్తున్నటువంటి ధనం కూడా కొంత కొర్రబడ్డట్టు కనపడుతుంది 2వ సంఖ్యలో. అవునా రాణిగారు? నిజమో కాదో చెప్పండి, గురువు గారు చెప్పింది. మీ వారి యొక్క మీరు కోరిన సంఖ్యల్లో మీ అబ్బాయిని మీరు అడుగుతున్నప్పటికీ కూడా మీ యొక్క కుటుంబంలో మీ వారి యొక్క ఆర్థిక ప్రగతి గత ఒక 11-12 నెలల నుంచి అంటే ఇంచుమించుగా సంవత్సరం దాటిపోయిందండి. సంవత్సరం నుంచి కొంచెం అనుకున్న పనులు కాకపోవడం, బాగా ఆర్థికంగా అనుకున్న పని సవ్యంగా జరగకుండా ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా కనపడుతుంది మీరు కోరే 2వ సంఖ్యలో. అవునండి, ఆయన కొంచెం ఎప్పుడూ లేని విధంగా కొంచెం చిరాకు పడ్డం అనేటువంటిది మీరు ఇప్పుడు చూస్తూ ఉంటారు. ఆయన బాబు విషయం కన్నా కూడా ఆ బాబు విషయం ఆయన కాదమ్మా, ఆయన ఆర్థిక విషయాలు ఆయన మీద బాగా పనిచేస్తున్నట్టు మీరు కోరిన సంఖ్యలో ఉంది. మీ వారు పక్కన ఉంటే ఆయన అడిగి తెలుసుకోవచ్చు. మీరు ఏదైనప్పటికీ కూడా మీ బాబు చేత ఒక్కసారి నాతో ఫోన్ లో మాట్లాడించినట్టయితే తప్పకుండా అబ్బాయికి నమ్మకం లేదు. అందుకే మీరు మీరు వైజాగ్ నేను రావడమో లేకపోతే మీరు నన్ను కలవడం జరిగితే అబ్బాయిలో మీరు మంచి మార్పును నేను చూపిస్తాను తప్పకుండా. మీ అబ్బాయి అయితే చెడ్డవాడు కాదు, కాకపోతే ఈ నమ్మకపోవడం అనేది బాల్య చేష్ట, బాలారిష్ట దోషం ఉంది. గ్రహ పుట్టిన జాతకంలో బాలారిష్ట దోషం ఉంటే ఇటువంటి ఉంటే అవి తల్లిదండ్రులు ప్రేమ ఉంది కాబట్టి పెడుతున్నాడు. అదే ప్రేమతోనే వారిని మీరు మాట్లాడించండి, నేను చెప్తాను ఆ బాబు పరిస్థితి ఏమిటో నేను చెప్తాను. ఓకే రాణిగారు, తప్పకుండా వీలుంటే మీరు గురుగారిని కలిసే ప్రయత్నం చేయండి. మీ అబ్బాయిని తీసుకొచ్చి మీ అబ్బాయికి ఎలాంటి లోపాలు ఉన్నా లేదు ఏదన్నా ఉన్నా కానీ గురుగారు తప్పకుండా వాటిని సరిదిద్దే అవకాశం ఉంటుంది. మరొక కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసు? ఎక్కడి నుంచి అండి? శ్రీకాకుళం. శ్రీకాకుళం, ఓకే అండి. మీ గురించి ఏనా లక్ష్మి గారు? లేదండి. ఓకే అండి. మీ హస్బెండ్ పేరు చెప్పండి. ఓకే అండి. తనకి వయసు ఎంత ఉంటుంది? 37 35 35. ఉన్నారా అండి మీ హస్బెండ్? లేదండి. ఓకే అండి, నేను కొన్ని నెంబర్ చెప్తాను, వాటిలో ఒక నెంబర్ చెప్పండి. 9 లోపు ఒక నెంబర్ చెప్తారా? ఏంటండి? 9 లోపు ఒక సంఖ్య. 6 అండి. 12 లోపు అండి? 12 లోపు 9 అండి. 27 లోపు?
ఆరు తొమ్మిది 23 మీరు కోరుకున్న సంఖ్యలు కరెక్టేనా? ఓకే లక్ష్మి గారు, మరి గురువు గారితో మాట్లాడండి. సౌభాగ్యవతి, మీ ఇద్దరు అన్యోన్య దాంపత్యం నడపాలి, కానీ తెచ్చిపెట్టుకున్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నట్టుగా కనపడుతుందమ్మా. మీ ఇద్దరి జీవితం అన్యోన్యంగా సాగాలి, కానీ మీ వారికి స్థిరత్వ లోపము, మీ ఇద్దరి మధ్య లేని అపోహలు అపార్థాలకి ఆస్కారమైనటువంటి ఆ సంఖ్యలే మీరు కోరడం జరుగుతుంది. అంటే ఇద్దరి మధ్య లేని అగాధంకి కారణమైనటువంటి సంఖ్యలుగా మీరు కోరినవి కనపడుతున్నాయమ్మా. మీ వారు మీతో కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చి ఇబ్బంది పడినట్టుగా కనపడుతుంది. మీ ఇద్దరి మధ్య అగాధానికి కారణం అవుతున్నాయమ్మా. అవునా కాదా చెప్పండి ఫస్ట్. మీ వారి స్థిరత్వం లోపించింది అంటున్నా, అవునా కాదా ముందు అది చెప్పండి ఫస్ట్. స్థిరత్వం లోపించింది అంటే చేస్తున్న ఉద్యోగం వీటిల్లో కొంత లోపత్వం, బయట ఊర్లో ఉండి చేసుకోవాల్సిన పరిస్థితులు, కొన్ని బయట ఊర్లకు వెళ్లాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. మరి మీరు అది చెప్పండి. తర్వాత అగాధం అంటే మీరు మీ భార్యాభర్తల మధ్య అగాధం కింద లెక్కేసుకోబాకండి, దూరం అవ్వడం కూడా అగాధమే. సరే, ఏదైనప్పటికీ మీ మధ్య అది కూడా ఉంది, మీరు కోరిన సంఖ్యలో అది లేకుండా పోలేదు. మీ ఇద్దరి మధ్య ఇంత వరకు ఉన్నటువంటి ప్రేమానుబంధాల విషయంలో కొద్దిగా పొరపచ్చాలు కొద్దిగా ఎదురవుతున్నాయి. మీకు మొట్టమొదటి ఆడపిల్ల పుట్టాల్సినటువంటి యోగం కనపడుతుంది మీరు కోరిన సంఖ్యలో, కానీ మగపిల్లాడు పుట్టినట్టుగా. అదేమ్మా, ఆడపిల్లకు మీరు కోరిన సంఖ్యలు మీరు సందేహంలోనే పడుతున్నారని మాకు స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది. అది తీసేయండి. మీకు మగపిల్లవాడున్నాడు, మీ భవిష్యత్తుకి ఏమి భద్రతకి ఇబ్బంది ఏమి లేదు, మీ వారి జీవితం చాలా బాగుంటుంది. కాకపోతే చేస్తున్నటువంటి ఉద్యోగము వ్యాపారము నష్టంలో పయనిస్తున్నందువల్ల కొంచెం కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా తీరిపోయేందుకోసంగా మీరు కొన్ని కొన్ని చెప్తాను. మీరు వ్యక్తిగతంగా సంప్రదించినట్టయితే మంచిది, ఒకవేళ మీరు నన్ను సంప్రదించలేకపోతే లక్ష్మీ యంత్రం ఇంట్లో పెట్టుకోండి, కనకధార స్తోత్రాన్ని పారాయణ చేస్తే వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగం అభివృద్ధి జరుగుతుంది, మంచి ఫలితాన్ని మీరు పొందవచ్చు. ఓకే అండి. గురుగారు, చాలామంది భోజనం చేసేటప్పుడు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు, మధ్యలో లేచి వెళ్ళిపోతుంటారు, సగం తినొచ్చి మళ్ళీ భోజనం చేస్తూ ఉంటారు, లేదు మాట్లాడుకుంటూనో అటు ఇటు తిరుగుతూనో చేస్తూ ఉంటారు. అసలు భోజనం ఎలా చేయాలంటారు, ఎలా చేయకూడదంటారు? మనకి ధర్మశాస్త్రం కొన్ని కొన్ని శాస్త్రాలు ఇలా కొన్ని పద్ధతులు ఇలాగే ఉండాలి, ఇలా మారకూడదు అని నిర్ణయించేసి స్పష్టంగా చెప్పేసింది. అంటే మగవాడు స్నానం చేసేటప్పుడు ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా స్నానం చేయరాదని, ఆడవాళ్ళు స్నానం చేసిన ఆచ్ఛాదన లేని స్నానం చేయరాదని ఉంది. దీనికి కారణం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం పంచకట్టు కడతారు, పంచకట్టులోని ఔచిత్యం ఏంటంటే పంచ అంటే ఐదు, కట్టడం అంటే పంచని కట్టడం. పంచని కట్టడం అంటే ఏంటంటే పంచేంద్రియాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ పంచేంద్రియాలను అదుపులో పెట్టేదానికోసం ఇలా లాగి ఇక్కడొక ముడి, ఇలా లాగి ఇక్కడొక ముడి, మళ్ళీ వెనక్కి తీసి మన యొక్క నాడీ మండలం పనిచేసేటువంటి కుండలి దగ్గర ఒకటి, మరలు తిరిగి మనల్ని అదుపు తప్పించేటువంటి అవయవాల దగ్గర ఒకటి, ఇలా ఐదు రకాలుగా మనల్ని పంచేంద్రియాలని అదుపులో పెడుతూ కట్టబడుతుంది కాబట్టి దీన్ని పంచకట్టున్నారు. ఈ భోజనం చేసే పద్ధతిలో ఈ కుడికాలు ఎడమకాలు కింద వైపుకి, కుడికాలను పైవైపుకి వేసి తిన్నందువల్ల తిన్న పదార్థం ఏదైతే ఉందో ఇది సవ్యరీతిలో మన యొక్క మనం పెద్ద పేగు చిన్న పేగు అని మనం చిన్నప్పుడు చూసినటువంటివి చూస్తే అవి కూడా ఇలాగే ఉంటాయి, ఆ పేగు వ్యవస్థ ఇలా ఉంటుంది, మరల కింద ఒక ఇలా ఒక అన్న కోసం ఇలా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పదార్థం మనకు చెప్పకుండానే భగవంతుడు చెప్తున్నాడు, ఇలా పద్మాసనం వేసుకుని కూర్చున్నప్పుడు ఈ నాడీ వ్యవస్థలు, ఈ నరాలకు సంబంధించిన వ్యవస్థలు, జీర్ణ వ్యవస్థ అన్నీ సక్రమంగా పనిచేస్తాయి. మనం తిరుగుతూ తిరుగుతూ అన్నానికి ఒక గుణం ఉంది, వేడివేడి గుణం, పెట్టిన వెంటనే దాన్ని జాగ్రత్తగా నెమిలి జీర్ణం చేసుకుని తింటూ ఉండాలి. అన్నం వెంట వెంటనే ఇంత వడ్డించుకొని పక్కన కూడా పేర్చుకోకూడదు, కావలసినంత పదార్థం పెట్టుకొని వేడి పదార్థం, ఆ వేడిగా ఉన్నప్పుడే తినడం వల్ల అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. అన్నము కొద్దిగా భాగాన్ని పక్కకు నెట్టి ఈ భాగాన్ని తింటుంటే మిగిలిన భాగం మీద వెంటనే ఆ వేడి చల్లారేటప్పుడు కొన్ని కొన్ని రకాల క్రిములను అది దాన్ని ఏమంటారంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అలా అది ఆ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన కడుపులో నాడీ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది, ఆ జీర్ణకోశ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకని అన్నం తింటూ తింటూ పళ్ళెం అక్కడ పెట్టేసి మధ్యలో అక్కడ మళ్ళీ ఇంకొక మనం ఏదో మన పర్సనల్ పని చూసుకొని మళ్ళీ అన్నం తీసుకొని తినడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ అవ్వచ్చు, అనేక రకాలైన ప్రాబ్లం వస్తుంది. ఇది కాకుండా ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే అన్నం బ్రహ్మస్వరూపం,
అన్నం ఇచ్చినటువంటి వాడు బ్రహ్మ. కాబట్టి ఆ బ్రహ్మస్వరూపం, ఆ బ్రహ్మగారిని మనం పిలిచి కూర్చోబెట్టి మనం ఆయనతో మాట్లాడుతున్నాం. అన్నం తినడం అంటే మాట్లాడడం. ఆ మాట్లాడే సమయంలో ఆ గౌరవనీయుని అతిథిని అక్కడ వదిలేసి మనం ఇతర వ్యవహారాలు వెళ్ళిపోతే ఆయన్ని అగౌరవపరిచినట్టుగా భావించి శాస్త్రం ఏం చెప్తుందంటే, ఏ పని నువ్వు చేస్తున్నావో ఆ పనిని పూర్తి చేసేసిన తర్వాత కానీ ఇతర పనులు, అన్నం చేసేటప్పుడు మధ్యలో కోప్పడకూడదు, ఎలాంటి అన్నాన్ని నిందించకూడదు, అన్నం ఎవరు పెట్టినా దాన్ని దూషించకూడదు. ఇన్ని నియమాలు చెప్పింది, దీనికి వర్ణ విచక్షణ కూడా లేదు. ఆకలి వేసిన వేళ అన్నం ఎవరు పెట్టినా తినాలని ధర్మశాస్త్రం. అలాగే వారి వారి నియమాలను అనుసరించి కొన్ని మంది ధర్మాలు పోతూ ఉంటారు. అలా అన్నాన్ని దూషించకూడదు కాబట్టి దానికోసంగా అన్న సూక్తం అనేటువంటి ఒక మంత్రం కూడా మన వేదాలు మనకిచ్చే ఇటువంటి లోతైన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి భోజన విధిలో పరబ్రహ్మ స్వరూపం అయినటువంటి బ్రహ్మస్వరూపం కాబట్టి భోజనం చేసే సమయంలో లేచి వెళ్ళిపోతే దానివల్ల మనకి ఇతరత్ర శుభాల విషయంలో కూడా ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అన్నం ప్లేట్ పట్టుకొని కాళ్ళకి చెప్పులు వేసుకుని తిరుగుతూ భోంచేస్తారు, బఫే సిస్టమ్. ఇది బఫే సిస్టమ్ కాదని బఫెల్లో సిస్టమ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బర్రెలు కూడా ఒక మందగా పోయి తింటూ ఉంటాయి, వాటికి మనకి తేడా ఉండద్దండి. మనిషికి పుట్టిన విచక్షణ, ఎందుకని బఫే సిస్టమ్స్ ఇవన్నీ మనకి కాదు. పైన కూర్చొని కూడా తింటూ ఉంటాం మనం. నేల మీద కూర్చున్నందువల్ల మనకి అనుత్థాన శక్తులు, ఉత్థాన శక్తులు, ఔదగాది శక్తులు, ఇటువంటి శక్తులు మన మీద పనిచేసి ఆ తిన్న ఆహారం వల్ల మన జ్ఞానము, తెలివి, అట్లాగే మన ఆరోగ్యము ఇవన్నీ కూడా వృద్ధిలోకి వస్తాయి. భూమి మీద తినేటప్పుడు కొన్ని మెతుకులు భూమి మీద పడతాయి, అవి అలా వదిలేసి ఆ భూమికి ఇతర సూక్ష్మక్రిములకి వాటికి వదిలేయాలి. అలా తినడం వల్ల మంచి జరుగుతుంది. టేబుల్ మీద తినడం అనేది సంస్కారం కాదు, మనం నేల మీద కూర్చొని తినాలి. ఓకే గురుగారు, కాల్ తీసుకుని తప్పనిసరి వారు కీళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు తప్పదనుకోండి. అండ్ మనం చూస్తే ఇప్పుడు కార్తీక మాసం, కార్తీక మాసం శివుడికి ఎంత ప్రీతికరమో ధనుర్మాసం కూడా విష్ణుమూర్తికి అంతే అని చెప్తూ ఉంటారు. మరి ధనుర్మాసం యొక్క విశిష్టత ఏంటంటారు? ఇక్కడ ధనుర్మాసంలో విష్ణువుని ప్రీతికరం అనే దానికన్నా అక్కడ పితృగణాలకు చాలా ప్రీతిపాత్రము, సూర్యుడికి చాలా ప్రీతిపాత్రమైన మాసం ధనుర్మాసం. ఎందుకంటే ఎప్పుడైతే ధనుసు రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు, ఇందాక మనం చెప్పుకున్నాం సూర్యుడిని పితృకారకుడు అని, ఆయన ఈ మరుద్గణాలతో కలిసి ఈ నక్షత్రాది దేవతలతో కలిసి ఈ యొక్క గురువు రాశి అయినటువంటి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గురువు పుత్రకారకుడు అని శాస్త్రం చెప్తుంది, భాగ్యకారకుడు, మంత్రాంగకారకుడు, రాజ్యాంగకారకుడు, మంత్రాంగకారకుడు. అంటే ఈ రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం సూర్యుడు నాలుగు కేంద్రాలుగా ఉన్నటువంటి రాశి మండలంలో బుద్ధికారకుడైనటువంటి బుధుడి ఇంటిలో, అట్లాగే అంటే ఉభయ కోణాలు బుధుడి మిథునము, అట్లాగే కన్య, ఇటువైపు రాజ్యాంగకారకుడు మంత్రాంగకారకుడు అయినటువంటి వాడు ఈ యొక్క గురువు. ఆ యొక్క గురువు ఇల్లు మీనం ధనుస్సు. ఈ ధనుస్సులోకి ఆయన ప్రవేశించినప్పుడు పితృవర్గాలు ఏవైతే ఉన్నాయో, మన తాతలు, తండ్రులు, ముత్తాతలు, వీరెవరైనా తరింపబడకుండా ఉంటారు కదా, మోక్షం లభించక పాపాల వల్ల పాపరాశీభూతమై ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క ధనుసు రాశిలోకి వచ్చినప్పుడు మోక్షాన్ని ప్రశిస్తారు. ఇది వరకు ఒక ఆయన ఒక ప్రశ్న వేశాడు, ఆయన ఎక్కడో నెట్లో చూశాడట, అయ్యా మీరు ఒక మనిషికి ఒక ఆత్మ అని చెప్పారు, మరి భారతదేశ జనాభా, ప్రపంచ జనాభా పెరిగిపోతున్నారు, అంటే మనుషులు పెరిగిపోతున్నప్పుడు ఆత్మల సంఖ్య కూడా పెరిగిందా అని అడిగాను నన్ను. ఇది చాలా అవివేకమైన ప్రశ్న. ఆత్మానాం బహురూపాయ వికృత జన్మవంతువునాం, అంటే ఆత్మ ఒక్కటే, నువ్వు మనుషులనే చూస్తున్నావు కానీ ప్రతి ప్రాణిలో, ప్రతి జీవిలో కూడా ఆత్మ ఉందని పరమేశ్వరుడు చెప్పాడు. అంటే ప్రతి అంటే ఇప్పుడు మనం కుక్కలో ఆత్మను చూడటం లేదా, మనకి సప్త జన్మలు చెప్పింది ఇది హిందూ ధర్మశాస్త్రం, పందిగా, కుక్కగా, కప్పగా, ఇట్లా అనేక జన్మలు ఎత్తిన తర్వాత పరమోత్కృష్టమైనటువంటి విచక్షణాధికారం కలిగినటువంటి మానవ జన్మ ఎత్తుతున్నాం. నరానాం జన్మం దుర్లభం, అంటే ఈ నరజన్మ దొరకడం అనేది మహాదుర్లభం. ఇంతకంటే ఇప్పుడు ఇందులో కూడా ఉత్కృష్టమైన జన్మగా బ్రహ్మజ్ఞానం కలిగిన జన్మగా బ్రాహ్మణుడు చెప్తున్నాడు. మనకి కృష్ణుణ్ణి భీష్ముడు అంపచేయ మీద అడుగుతున్నట్టుగా భారతంలో ఒక కథ ఉంది. అంపచేయలో చనిపోబోయే ముందు అయ్యా నాకు బ్రాహ్మణ జన్మ ఎత్తాలని కోరిక ఉందంటే
సాక్షాత్ దైవస్వరూపంగా జన్మించినటువంటి నాకే ఆ అర్హత లేదు అని చెప్తాడు కృష్ణుడు. అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ఆ బ్రహ్మణ జన్మ ఎత్తాలి అంటే కూడా అంతటి కావాలి, బ్రహ్మజ్ఞానం ఎత్తాలి, బ్రహ్మజ్ఞానం కలగాలంటే విషయం మామూలుగా కాదు అని. అటువంటి నరజన్మ ఎత్తడం అంటే మరమో పరమ దుర్లభం. కాబట్టి ఆత్మ ఎన్ని అనేది ఇక్కడ అప్రస్తుతం. ఎన్నో ఆత్మలు ఉన్నాయి, కుక్కలో ఆత్మ ఉంటుంది, కప్పలో ఆత్మ ఉంటుంది, మన ఏనుగులో ఆత్మ ఉంటుంది, జంతువులు ప్రతి దాంట్లో కూడా ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మజ్ఞానం అది ఎత్తిన తర్వాత మరల మానవ జన్మ ఎత్తడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అనేక ఆత్మలన్నిటినీ కూడా పరమేశ్వర ప్రీతిగా ధనుర్మాసానికి అధిపతి గురువు కాబట్టి, గురువు విష్ణు స్వరూపుడు కాబట్టి ఆ ధనుర్మాసం విష్ణువుకి ప్రీతిగా ప్రాతకాలంలో విష్ణువుని అర్చించడం అనేది మంచిది. ఓకే గురుగారు, ఎన్నో మాకున్న ధర్మ సందేహాలను నివృత్తి చేశారు. అలానే కాలర్స్ కూడా మంచి, వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాళ్ళకి చక్కని పరిష్కార మార్గంలో తెలియజేశారు. చాలా ధన్యవాదాలు. సో చూసారు కదండి, మీకు కూడా మీ జాతకానికి సంబంధించి ఏమైనా సమస్యలు సందేహాలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు కాల్ చేసి నేరుగా అపాయింట్మెంట్ తీసుకొని గురువుగారిని కలిసి మీకున్న సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. మరి ఇది వాటి ప్రశ్న అనడం ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ప్రశ్న అనడం ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.